ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది సో ఇప్పటిదాకా డ్వాక్రా రుణమాఫీ మూడో విడతకి సంబంధించి వెయిట్ చేయడం అయితే జరిగింది ఏపీ ప్రజలందరూ కూడా సో దీనికి సంబంధించి ఎట్టగలికి మనకి ఒక డేట్ అయితే ఫిక్స్ చేయనున్నారండి సో దీనికి సంబంధించి మనకి అప్డేట్ కూడా అయితే ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగింది సో వచ్చిన అప్డేట్ని అలాగే ఈ ఏ తేదీలో ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు సో అలాగే ఏ విధానంలో ఈ యొక్క డబ్బుల్ని రిలీజ్ చేయబోతున్నారు అని కూడా ఈ అయితే తెలుసుకుందాం ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డ్వాక్రా మహిళకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ అయితే వీడియో చేసి పోస్ట్ చేయబడుతుందండి సో మీకు ముందుగా తెలియాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దామండి సో ఇక మనకు వైఎస్ఆర్ ఆశ్ర పథకం కోసం చూసుకుంటే నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అనేది డ్వాక్రా రుణమాఫీ డబ్బుల కింద ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లో అయితే జమ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది సో ఈ వైఎస్ఆర్ డ్వాక్రా రుణమాఫీ సంగతి సంబంధించి మనం చూసుకుంటే సో మహిళలకి కంపల్సరీ ఏజ్ రిజి రిస్ట్రిక్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటుందండి ఏజ్ అయితే అరవై వేలు దాటి ఉండకూడదు సో అలాగే మనకి కంపల్సరీ ఓల్డ్ గ్రూప్స్ అయితే ఓల్డ్ గ్రూప్లో కలిగి ఉండాలంటే రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి కూడా గ్రూప్స్ అయితే ఉండాలండి వీళ్ళకి సో లోన్స్ తీసుకుంటూ పే చేస్తూ అయితే ఉండాలి వీళ్ళు గ్రూప్స్లో యాక్టివ్గా ఉండాలన్నమాట సో వీళ్ళకే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడ్డం అయితే జరుగుతుంది అలాగే గత రెండు విడతల్లో డబ్బులు పొందిన వాళ్ళకి ఇప్పుడు వచ్చి ప్రజెంట్ తంబై అయితే వెయ్యాల్సి అయితే ఉంటుందండి తంబై అయితే ఫినిష్ చేసుకోండి మీరు ఆర్పీఎల్ దగ్గరికి యానిమేటర్ల దగ్గరికి వెళ్ళి అయితే తంబై అయితే వేసుకోండి ఇక కొత్త వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎలాగ అవకాశం అయితే లేదండి సో వాళ్ళకి రాదు అని చెప్పేసి అయితే మనకి గవర్నమెంట్ కరాకండిగా అయితే చెప్పింది సో కొత్త వారికి అయితే రుణమాఫీ డబ్బులు అయితే పడవండి వాళ్ళ లోన్స్ అవి తీసుకోవడం అన్ని కామనే మైతే అన్నీని సో లాస్ట్ టైం చూసుకుంటే మనకి చెక్కులు పంపిణీ చేయడం అయితే జరిగింది చెక్కులు పంపిణీ చేసి వాళ్ళ బ్యాంక్స్ తీసుకెళ్ళి ఆ బ్యాంక్స్లో వాళ్ళు వేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క డాక్రా రెండు మఫీ డబ్బులు అయితే ఈసారి కూడా చెక్కులు పంపిణీ చేసి సేమ్ లాస్ట్ టైం ఎలా జరిగిందో అదే ప్రొసీజర్ ఈసారి కూడా పాటించనున్నారు సో మనకి గవర్నమెంట్ నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చింది సేమ్ అదే విధంగా ఈసారి కూడా వేయనున్నట్లు సో మనకి ఈ యొక్క జనవరి ముప్పై తారీఖున మనకి కేబినెట్ మీటింగ్ అయితే పెట్టముందండి సో పెట్టి ఆ మీటింగ్లో ఎప్పుడు ఈ పదకొండు డబ్బులు వీళ్ళకి వెయ్యాలి డోక్రా అంటే మనకి ఆరు వేల నాలుగు వందల కోట్లు కోట్లు అయితే శాంక్షన్ చేయడం అయితే జరిగింది దీన్ని కేటాయించడం అయితే జరిగింది డాక్రా రుణమాఫీ కింద సో యొక్క మూడో విడతాలో డబ్బులు మనకి వీరందరికీ కూడా పన్ను ఉన్నాయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఆరు వేల నాలుగు వందల కోట్లు పన్నున్నాయి ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏంటనేది అయితే ఒక డేట్ అయితే రిలీజ్ చేసి ఆ డేట్లు అనేది వెలగైతే వేసేయడమే సో మనకి ఇప్పుడు కూడా లేట్ అయిందని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే ఒకటే గవర్నమెంట్ దగ్గర అయితే నిధులైతే లేక ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా కొంచెం అనుకున్న టైంలో కాకుండా కొంచెం లేట్గా అయితే ఫినిష్ అవుతున్నాయి సో మనకి ఆవియస్లీ ఇంకా కూడా జరుగుతున్నాయి ప్రాసెస్ అనేది సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేయడం ఒకటే లేటు సో కాబట్టి మీరు కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు రావాలంటే సో మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ అయితే చేసుకోండి సో గతంలో విధంగా అయితే ఉండకుండా ఇప్పుడైతే కంపల్సరీ అయితే చేసుకోండి సో ఇలా చేసుకున్న వాళ్ళకి యొక్క డబ్బులు అయితే పడ్డం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సార్ నేనైతే మీకైతే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నైతే అయితే ఉండండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో